కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. సరిగ్గా బ్రష్ చేయకపోవటం, తరచూ పాన్ గుట్కాలు నమలడం, పొగ మద్యం తాగటం, ఇవన్నీ దంతాల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దంతాలపై పాచి పేరుకుపోతుంది, దంతాలు కూడా రంగు మారిపోతాయి, పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. అంతేకాదు చిగుళ్ళకు కూడా లేనిపోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. దంతాలు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పళ్ళను చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం సరి అయిన పద్ధతిలో బ్రష్ చేసుకోవాలి. అంటే పై పళ్ళను పైనుండి క్రిందికి, కింది పళ్ళను చిగుళ్ళను కింది నుండి పైకి గుండ్రంగా బ్రష్ చేసుకోవడం. రెండోది రోజుకు 2 సార్లు ఉదయం ఎలా బ్రష్ చేసుకుంటామో రాత్రి కూడా అలాగే బ్రష్ చేసుకోవడం. దంతాల మధ్య విరుక్కున్న ఆహార పదార్థాలని ఫ్లాస్ అనే దారం వాడుతూ తొలగించుకోవడం, నాలుకను శుభ్రపరచుకోవడం, అలాగే పౌష్టిక ఆహారం తీసుకోవడం, అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, క్యారెట్లు ఇలాంటివి తీసుకొని విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే మన చిగుళ్ళు దంతాలు దృఢంగా ఉండేలా చూసుకోవచ్చు. వయసు పైబడుతున్న కొద్దీ కీళ్లు అరిగిపోవడం మామూలే. వయోభారంతో పాటు అధిక బరువు మూలంగా మోకాళ్లలో కీళ్లు బాగా అరిగిపోతూ ఉంటాయి. దీంతో కూర్చోవడం, లేవడం, నడవడం వంటి దైనందిన పనులన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతూ ఉంటాయి. మోకీళ్లన్నీ నొప్పులు పెడుతూ వేధిస్తూ ఉంటాయి. మోకాళ్లలో నొప్పులకు కారణాలు, వాటికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ అరుగుదల, హిప్ అరుగుదల, నడుమరుగుదల, ఏ భాగంలో అయినా నొప్పులు వచ్చినా కానీ వయసుతో అక్కడ ఉండే కాటిలేజు, జిగురు డ్యామేజ్ అయినప్పుడు దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సాధారణంగా 40 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. కొంతమందికి కొంచెం అధికంగా రావచ్చు, బట్ యూజువలీ 60 సంవత్సరాల లోపల 4 రోజుల్లో ఒకరికి ఈజీగా దీంట్లో సైన్స్ అండ్ సింప్టమ్స్ కనపడుతుంటాయి. వయసుతో పాటు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? మోకాల లోపల సాఫ్ట్ జిగురు ఉంటుంది, స్పంజ్గానే ఉంటుంది, జిగురు అండ్ కార్టిలేజ్ ఉంటుంది, దాన్ని స్పంజ్